రాజమహేంద్రవరంలోని వేమగిరిలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి పరిశీలించిన వినూత్న రీతిలో చేపలు పడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల మేరకు పేరుతో అక్రమ దోపిడీ అధికారుల తీరు నిమ్మకు నీరెత్తినట్లు ఉందని ఎమ్మెల్యే గోరంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇచ్చిన స్థలాలలో చిన్నపాటి వర్షానికి చెరువులను తలపిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. బాట ఛార్జీల పేరుతో ఎంపీ అనుచరులు ఇసుక లారీల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇక తాడును చూడమ్మా, తాడట్టుకో. వేమగిరి ప్రజల చెవులో పువ్వులు పెడతా ఉన్నారు. 850 పట్టాలు ఇచ్చామన్నారు. ఇల్లు ఎలా కట్టాలో తెలియటం లా. 20 ఎకరాల 52 సెంట్ల భూమి, ఆ పక్క 10 ఎకరాల భూమి, 30 ఎకరాల 52 సెంట్ల భూమి. ఇవాడ 40 అడుగులు కొట్టేశారు, దోచుకుపోయారు. కోట్ల రూపాయల విలువైన గ్రావెల్ని తరలించుకుపోయారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. గత 2 సంవత్సరాల్లో మొత్తం దోపిడీ చేసి ఇక్కడ ఆవాస యోగ్యంగా చేశారు. ఆవాస యోగ్యమైన ప్రాంతం ఇది చక్కగా లెవెల్ చేసుకొని ఉన్న దాంట్లో ఇల్లు కట్టేదాని బదులు బయట లేఅవుట్లు అమ్ముకున్నారు. ఈ మొత్తం స్థలాన్ని అంతా పర్యవసానంగా ఇంత గోతులు 3 లక్షల చేప వేశారు. మళ్ళా నిన్న మొన్న చేపలు వేశారు, 3 లక్షల విత్తనాలు వేశారు అటు ఈ చెరువుల్లో. 50 వేలు సిత్తు కూడా ఇచ్చారు. అంటే ఏ విధంగా ఉందో ఆలోచన చేయండి.